जिला रामचंद्रापुरम निजर्ग सचिवालय में एनिमल हस्बेंडरी सिबंदी का नियमित वारी ट्रैनी निर्वहित रामचंद्रापुर सब डिवीजन डाक्टर एल अनित रामचंद्रापुर मंडल गंगवरम मंडल परधि सचिवालय नूतन नियमित 31 मंदिर एनिमल हस्बेंडरी सिबंदी की रामचंद्रापुर सब डिवीजन एरिया वेटरनरी आस्पत्र ट्रैनी निर्वहित सदर्भंग डाक्टर अनित मालातू एनिमल हस्बेंडरी का सचिवालय में नियमित सिबंदी की 4 ने ट्रैनी इच्छी పరీక్ష నిర్వహించడం జరుగుతుందని కిందటి వారంలో ఏం నేర్చుకున్నారో వాటిని ఈ వారం నేర్చుకున్న వాటిని పరీక్ష పెట్టి రివ్యూ నిర్వహిస్తామని వీళ్ళకి ఇద్దరు రిసోర్స్ సహాయక డాక్టర్లు నియమించడం జరిగిందని ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆన్లైన్ క్లాసులు వైజాగ్ స్మైల్ నుండి డాక్టర్లు క్లాసులు చెప్పడం జరుగుతుందని గ్రూపులుగా విభజించి ప్రాక్టికల్స్ చేయించడం జరుగుతుందని 4 నెలల్లో మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని ఉత్తీర్ణత సాధించని వారిని మొదట నియమించిన 14,600 రూపాయలతో పనిచేయాలని తెలియజేశారు. రామచంద్రాపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మాకు ఇప్పుడు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సెక్రటేరియట్లో ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశామండి. లాస్ట్ సోమవారం నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. లాస్ట్ సోమవారం ఇనాగరేషన్ ట్రైనింగ్ జరిగింది. ఈ వారం నుంచి ఏంటంటే లాస్ట్ వీక్లో జరిగినవన్నీ ఈవేళ మా దగ్గర అందరినీ పిలిచి, అంటే 2 మండలాలు నాకు కే గంగవరం మండలం అలాగే రామచంద్రపురం మండలం నుంచి 31 మంది ఏహెచ్ఏలు ఉన్నారు, వాళ్ళందరికీ ఈరోజు పిలిచి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీక్లో అంతా వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనే దాని గురించి రివిజన్ అన్నమాట. మాకు ఒక 2 రిసోర్స్ పర్సన్స్ కూడా ఉన్నారు. 2 మండలాల నుంచి 2 డాక్టర్స్ని రిసోర్స్ పర్సన్స్గా పెట్టుకున్నాము. ఈ రిసోర్స్ పర్సన్స్ రివిజన్ స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ ఒకళ్ళు, ఈవినింగ్ ఒకళ్ళు 2 పార్ట్స్గా రివిజన్ చేస్తున్నారు. అయితే మాకు వీళ్ళకే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం ఆన్లైన్ క్లాస్ కూడా జరుగుతుంది. మాకు వైజాగ్ స్మైల్ నుంచి అక్కడ అసిస్టెంట్ డాక్టర్స్ డాక్టర్స్ వాళ్ళు ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారు వీళ్ళకి. ఈ వారం రోజుల్లో వీళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎవరి హాస్పిటల్లో వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ వరకు మేము వాళ్ళకి అటాచ్ చేశాము. ప్రతి హాస్పిటల్లో వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ అవుతారు, అంటే ఆ రోజు వచ్చే కేసులు కానివ్వండి అక్కడ ఉండే డాక్టర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఏ డాక్టర్ దగ్గర వాళ్ళు ఏహెచ్ఏ వాళ్ళందరూ ఈరోజు ఏవిహెచ్కి వచ్చి ఈ వారం అంతా ఏం నేర్చుకున్నారు అనే దాని గురించి మేము రివిజన్ చేస్తున్నాము. అట్లాగే ఆన్లైన్లో వాళ్ళకి ఏం చెప్పారు అనే దాని గురించి కూడా రివిజన్. తర్వాత 2 ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి, స్కిల్ టెస్ట్ ఒకటి, అట్లాగే నాలెడ్జ్ టెస్ట్ అని 2 ఎగ్జామ్స్ 15 మార్క్స్ 15 మార్క్స్కి జరుగుతున్నాయి అన్నమాట. ఈ రోజంతా వాళ్ళు ఉంటారు, దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళకి చైర్స్ కానివ్వండి, టేబుల్స్, అట్లాగే ఫుడ్ కానీ అంతా మాకు డిపార్ట్మెంట్ సప్లై చేశారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇవ్వడం, 4 మంత్స్ మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పాస్ అయితేనే రెగ్యులరైజ్ అవుతుంది, మంచి శాలరీస్ ఉంటాయి, లేకపోతే వాళ్ళు 15,000తో అలాగే ఉండాల్సి ఉంటుంది అన్నారు. కాబట్టి 4 మంత్స్లో వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ తెలియ ట్రైనింగ్ అంతా బాగా నేర్చుకొని వీళ్ళందరూ పాస్ అయ్యే విధంగా ప్రతి డాక్టర్స్ ట్రై చేస్తున్నారు. ఏవిహెచ్లో కూడా మార్నింగ్ ఈవినింగ్